వార్మప్ మ్యాచెస్, గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ చాలా ఎంటర్టైనింగ్ గా జరుగుతున్నాయి T20 వరల్డ్ కప్ లో. మరో 3 రోజుల్లో అంటే అక్టోబర్ 22వ తేదీన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా 4తో సూపర్ 12 స్టేజ్ స్టార్ట్ అవబోతోంది. ఈసారి వరల్డ్ కప్ స్పెషాలిటీ ఏంటంటే ఏ జట్టు కూడా పక్కా ఫేవరెట్ లా కనిపించట్లేదు, ఎవరికి ఉండే నెగటివ్స్ ఆ జట్టుకు ఉన్నాయి. సో ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ మధ్య T20 క్రికెట్లో ఓ కొత్త రూల్ను తీసుకొచ్చారు కదా, నిర్ణీత సమయానికి 19 ఓవర్లు కంప్లీట్ చేయకపోతే ఆ పర్టికులర్ టైం నుంచి ఇన్నింగ్స్ ముగిసేదాకా ఫీల్డింగ్ జట్టు 30 యార్డ్ సర్కిల్ బయట నుంచి ఓ ఫీల్డర్ను ఖచ్చితంగా లోపలికి తీసుకురావాలి. ఇది బ్యాటింగ్ టీంకు అడ్వాంటేజ్, బౌలింగ్ టీంకి మైనస్. ఫీల్డింగ్ చేంజెస్, కెప్టెన్ బౌలర్ డిస్కషన్స్, సాధారణంగా బౌలింగ్ టీం వీటి కోసమే ఎక్కువగా టైం తీసుకుంటుంది. దీన్ని ఓవర్కమ్ చేసేందుకు ఆస్ట్రేలియా కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది. సాధారణంగా ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది, 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు మాత్రమే ఉండాలి. ఆ సమయంలో బౌండరీలు ఎక్కువ వెళ్తే మళ్ళీ బాల్ అక్కడి నుంచి తీసుకురావడానికి టైం పడుతుంది. ఈ టైంను సేవ్ చేసేందుకు బౌండరీ లైన్ చుట్టూ తమ రిజర్వ్ ఆటగాళ్లను, సపోర్ట్ స్టాఫ్ను అక్కడ పెట్టబోతోంది ఆస్ట్రేలియా మేనేజ్మెంట్. దీనివల్ల బౌండరీ నుంచి బాల్ తీసుకొచ్చే టైం సేవ్ అవుతుంది. కొన్నేసి సెకండ్లు కలుపుకొని ఇన్నింగ్స్ ఆఖరి స్టేజ్కు వచ్చేసరికి ఇదే టైం కలిసి వచ్చేందుకు ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియా ఆలోచన.